విజయం ఎలా ఉంటుందని చూపించింది చంద్రబాబు నాయుడు గారు 1995లో 2020 అని చెప్పేటప్పుడు అప్పుడు విధానకొడుకులు 40 అని చెప్పారు ఆ 2020 ఇప్పుడు విజయం ఎట్లా ఉందనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది మొన్న గచ్చువల్ జరిగిన ఇంప్రవేషన్ అందరికీ బుద్ధి వచ్చింది 2 లక్షల మంది పైగా సొంత ఖర్చులతోటి వాళ్ళు మందు పోతానో డబ్బులు ఇస్తానో బిర్యానీ ఇస్తున్నా రాలే స్వచ్ఛతంగా యాభై ప్రపంచం ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏకమై కలిసికట్టుగా గచ్చుబోలు దద్దరిల్లిపోయింది అది ఉదాహరణ కదా ఒకటి చాలా చెప్పండి ఇంకే మీకేమైనా కావాలని చెప్పండి విజయన్ నాయకుడినే ఈయన చేసే అభివృద్ధి చూడలేక వాళ్ళు దోసుకునే దొంగ నా కొడుకును భయపడి ఇలా అక్రమ కేసులు పెట్టి బంధిస్తున్నారు అవును కుట్రలు కుతంత్రాలు సంఖ్యలు అని తెంపేసుకుని బయటకు వచ్చారు మళ్ళీ పోతాడని లేదు ఏ సంఖ్యలే బంధించలేరు చూరిని చేయడం బట్టి చూరిని ఆపలేరు ఎవరు అదే మరి 100 లక్షల మంది చేశారు కదా వాళ్ళు స్కిల్ ఉండే బోకస్ అయితే లక్షల మంది ఎందుకు ఎంప్లాయ్ చేస్తారు ఒక్కొక్క 2 లక్షలు 3 లక్షలు విదేశాల్లో ఎలా జాబ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు సిసీ ఓ దాని నోరెత్తుడు వేస్ట్ దాని గురించి దాని రాజకీయ బుక్ చేపట్టింది తెలుసు రాజకీయ బుక్ చేపట్టింది తెలుగుదేశం పార్టీ అదొక డైమండ్ అండి దాని గురించి సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల తర్వాత విడుదలై ఈ బెయిల్ దొరికి ఇలా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది వారి కోసం వెహికల్తో ఎదురు చూస్తుంది ఇది క్వాస్ పిటిషన్ కూడా త్వరగానే వస్తుందని ఆశిస్తున్నాం సార్కి అంతా మంచి జరుగుతుంది ఇవన్నీ అక్రమ కేసులు ఇవన్నీ వీగిపోతాయి అది 100% నిజాయితీ అండి ఇంతవరకు ఆయన మీద ఏమీ నిరూపణ అవ్వలేదు ఏది కూడా 52 రోజులు జైల్లో ఉన్నారు కదా దానిపై రాజకీయ కక్ష సాధింపండి అది వ్యవస్థలను మేనేజ్ చేయండి ఇది న్యాయపరమైన జైలు అది న్యాయ కస్టడీ తీసుకున్నారు కదా జుడిషియల్ కస్టడీ అంటారు దాది అది పులి పులే ఎక్కడున్నా పులి పులే జైలున్న పులే జనములున్న పులే చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు అవన్నీ తప్పు చంద్రబాబు ఎన్నడు ఎప్పుడు తప్పు చేయలేదు మేము చేసిన పనుల మీద చూపించకుండా వాళ్ళు ప్రజలకు వస్తుంది తప్ప వాళ్ళు చేసిన పని ఒక్కడ కూడా లేదు వాళ్ళు తప్పు జనములకు వచ్చి మాట్లాడమను రోజా గారిని మేము మన తెలంగాణలో దమ్ముంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టిన తర్వాత బెయిల్ మీద విడుదలై ఈరోజు హైదరాబాద్ రావడం జరుగుతుంది మా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆరోగ్యంగా ఉండటం భగవంతుని కోరుకుంటూ ఘన స్వాగతం పలకడానికి మేము తెలంగాణ తెలుగుదేశం ఇక్కడికి రావడం జరిగింది బాబు గారికి ప్రజలకు ఉన్న అనుబంధం ఉన్న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సిబిఎన్స్ కన్సర్ట్ ప్రోగ్రాంలో 100,000 మంది ఏమి ఎవరు ఇది లేకుండా రావటం జరిగింది సొంతంగా అదేవిధంగా నిన్న రాజమండ్రి జైల్లో నుంచి విడుదలైన తర్వాత సార్కి రాజమండ్రి నుంచి ఉండవల్లికి వెళ్ళడానికి 14 గంటలు పట్టింది మామూలుగా 3 గంటలు పడటానికి ప్రజల మీద ఉన్న ప్రేమతో బాబుగారు ఎంత అలసిపోయి ఉన్నా కానీ అదే నికార్సుగా కూర్చుని 13 గంటలు అందరిని అభివాదం చేసుకుంటారు అదేవిధంగా మహిళలు యువత అందరు కూడా బాబుగారి కోసం తెల్లారగట్ట వరకు రోడ్ల మీద వేచి చూస్తూ 6 గంటల వరకు బాబుగారు స్వాగతం పలికింది అదేవిధంగా బాబుగారికి ఈ పరిస్థితికి రావడం కారణమైన అన్ని పార్టీలకు ఏ పార్టీలనే పేర్లు అయితే చెప్పాం కానీ పైన కానీ ఉన్న 3 పార్టీలకి ఇప్పుడు రాబోయే తెలంగాణలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం అభిమానులు ఓటర్లు అందరూ మేము ఓటు అనే ఆయుధంతో అందరికీ తగిన కుటుంబాటం చెప్తామని తెలుసుకుంటాం మేము ఫస్ట్ అసలు మేము ఆలోచన చేయట్లేదు ఫస్ట్ మా దైవం ఆరాధ్యం అక్రమంగా అరెస్ట్ చేసి బయటకు వచ్చిన సంతోషంగా ఉన్నాము సో అది మిగతా కార్యక్రమాలు కానీ ఎక్కువ మంది రావటమో తక్కువ రావటమో అంత తర్వాత చూస్తాము ఇప్పుడు మా అందరి గుండెల్లో ఒకటే ఉంది మా నాయకుడు అధినాయకుడు జైలు నుంచి అక్రమ అరెస్ట్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చాడని సంతోషంగా ఉన్నాం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల తర్వాత బయటకు వచ్చారు ఇది ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవతావాదులే కాదు ఉద్యోగస్తులే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి యొక్క మానవత్వాన్ని అభిమానించే ప్రతి వాళ్ళు కూడా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం
ఒక కులానికి మతానికి అతీతంగా ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి అలాంటిది ఆయన చేసి నేను ప్రజల కోసం ఆయన పడ్డటువంటి శ్రమ అలాంటిది ఆయన తీసుకొచ్చిన రిజల్ట్స్ అలాంటివి కాబట్టి ఆయన కడిగిన ముచ్చెంలాగా వస్తారు మరి ఆ కేసులన్నీ కూడా మాఫ్ అయిపోతాయి ఎందుకంటే దుర్మార్గం నడవదు కాబట్టి ఆయన రామదాసు మరి రామాలయం కట్టి చిన్న పొరపాటు వలన ఏదో మొత్తానికి జైల్లో ఉండాల్సి వచ్చింది అలాగే ఆయన అనేకమైన మంచి పనులు చేసి దుర్మార్గుల దుష్టకళ్ళకి కక్ష సాధించలేక వాళ్ళు అభివృద్ధి చేయలేక ఆ కక్ష సాధించేటువంటి యొక్క చర్యల్లో భాగంగా మరి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది రుజువు చేయలేని నేరాలు రుజువు చేయండి అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారే కానీ ఏం చెప్పరు ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది అందుకే ఇంతగా అర్ధరాత్రి అయినా సరే 16 గంటలు ప్రయాణం రాజమండ్రి నుంచి విజయవాడకు వచ్చారంటే ఇది ఆ రోజున ఎన్టీ రామారావు గారికి మరి అంతగా వెయిట్ చేశారు జనం రాత్రి పగలు మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసమే అంతగా ఎదురు చూస్తున్నటువంటి చరిత్ర మళ్ళీ రామారావు గారి చరిత్రని తిరగ రాసినటువంటి ఘనత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మరి సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఆయన కారణ జన్ముడు, చలి అంటదు ఆయనకి, ఆకలి అంటదు, జబ్బులు కూడా ఏమంటావు ఆయనకి. చూడండి నిన్న బయటకు వచ్చినప్పుడు ఏదైనా శరీరంలో రుగ్మత ఉంటే మనిషి నీరసించిపోతాడు, కానీ ఆయన అలసడు కనిపించడు. ప్రజలను చూడగానే ఆయన ఉత్సాహం వస్తుంది ఆయనకి, ఆ ఉత్సాహాన్ని 100 సంవత్సరాలు ఉంటాడు, అనేకమైన అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ప్రగాఢమైన విశ్వాసం. ఆయన జయహో చంద్రన్న, జయహో చంద్రన్న. చెప్పలేమండి, అయ్యప్పమాల్లో ఉన్నాం, ఏడవకూడదు, అసలు ఏం చెప్పకూడదు. అంటే ఏడుపు వస్తుందా? ఇప్పటికే 20 సార్లు ఏడ్చేవండి, అది నాకు పాపం, అది ఇంక చెప్పుకోలేము, చెప్పుకోలేని బాధ. అంటే తప్పు చేయకుండా ఒక నిర్దోషి అయినటువంటి నాయకుడు లోపల ఉంటే ఏడుపు ఎందుకు రావాలి? నిర్దోషిగా బయటకు వస్తాడన్న ధైర్యం ఉండాలి కదా. ఉందండి, ధైర్యం ఉండబట్టే ఇన్ని రోజులు ఇట్లా ఉన్నాం, లేకపోతే అది వేరే చరిత్ర ఉంటుంది. అది ఉంది, వాడికి ముందు ఉంది, ముసళ్ళ పండగ చాలా ఉంది. ఎవరికి? ఇంకెవరు ఉన్నాడు కదా 420 గాడు వాడికి, ఓకేనా? కానీ మీ నాయకుడు క్రమశిక్షణగా ఉండమని చెప్తాడు. క్రమశిక్షణ ఉండబట్టే ఇట్లా ఉందండి, క్రమశిక్షణ లేకపోతే ఎప్పుడో తాడేపల్లి కొంప ఉంది కదా. యా, ఈ రోజు ఇంటిరిమ్ బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. ఇది చాలా మా సక్సెస్కి ముందు. ఇది తర్వాత రేపు సుప్రీంకోర్టులో నవంబర్ 9 వచ్చేదాంతో అద్భుతమైన సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటామని చెప్తున్నాము. ముఖ్యంగా మేమందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బాబు గారి ద్వారా, బాబు గారు తీసుకున్న ఇనిషియేటివ్స్ వలన, బాబు గారు ప్రయత్నించిన కంపెనీస్ ద్వారా మేమందరం ఈ రోజున ఉద్యోగాలు చేసి సంఘీభావం తెలవడానికి మేమందరం ఈ రోజున వచ్చాము. థ్యాంక్ యూ.